కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయ సిబ్బంది ఇష్టారీతన వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా కార్యాలయాన్ని ఓపెన్ చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట గురించిన వివరాలు తెలుసుకుందామంటే అధికారులు అందుబాటులో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంతమైన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఆరుతడి పంటల మీద ఆధారపడే రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కెనాల్ ద్వారా చెరువులోకి నీళ్లు నింపడంతో రైతులు వరి పంట వేసుకోవడానికి ఆసక్తి చూపారు. వరి పంటకు దోమకాటుతో పాటు మరికొన్ని రోగాలు రావడంతో రైతులు దిగులు చెందుతున్నారు. వరికి తెగులు సోకిందని చెప్పడానికి వ్యవసాయ శాఖ కార్యాలయానికి వస్తే అధికారి అందుబాటులో లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా అధికారులు రాలేదని, కార్యాలయాన్ని ఓపెన్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఈ వ్యవసాయంలో ఈ పొలంలో ఈ రబ్రమ రోగం వచ్చింది. దాని గురించి మందుల గురించి వస్తున్నసరికి మొత్తం ఇక్కడ డోర్ మొత్తం క్లోజ్ చేసిందండి. మాకు ఇది ఇక్కడ న్యాయం జరుగుతామని ఇక్కడికి వస్తే ఇక్కడ ఆఫీస్లో వెళ్ళి మొత్తం డోర్ పెట్టి ఉంటారు. మాకు తాళం వేసి ఉంది. మాకు మందులు కావాలని వస్తే మరి మీరు లేరు. మరి దీని గురించి మాకు చర్య కావాలని మేము ఇక్కడ చేస్తున్నామండి. అందుకే ఇక్కడ మేము వచ్చి కూర్చున్నాం. మాకు ఇదివరకు కూడా ఇంకా వాళ్ళకి రాలేదు. ఇదివరకు ఇంత టైం అయినా కూడా రాలేదు. మాకు మందులు ఇవ్వడం లేదు. మాకు మందులు కావాలని వచ్చాము. మాకు న్యాయం కావాలది. ఏ మందులు కొడితే మాకు ఈ రోగం తక్కువ అయితే అని అడగడానికి వచ్చినాము. అడగడానికి వస్తే కూడా ఇక్కడ తాళం.